నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ చేద్దామండి వంకాయలు ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఒక్కసారి మీకు చూపించేస్తాను ఫస్ట్ చూపించేసిన తర్వాత హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇవాళ చాలా ఆకుకూరలు ఉన్నాయండి అవన్నీ హార్వెస్టింగ్ చేసుకుందాము ఇది వచ్చేసి పాలకూర పాలకూర ఫోర్ టబ్స్లో ఉంది అండ్ మెంతి కూర తోటకూర గంగబాయల కూర అన్నీ ఉన్నాయి వన్ బై వన్ అన్నీ కూడా మనం హార్వెస్టింగ్ చేసుకుందాము అండ్ వంకాయలు అయితే చాలా ఉన్నాయి రకరకాల వంకాయలు ఉన్నాయండి ఫోర్ టైప్స్ ఆఫ్ వంకాయలు ఉన్నాయి చూద్దాము ఇదిగోండి ఇది మెంతికూర ఇది కూర తోటకూర ఇదిగో ఈ టబ్లో ఉంది పాలకూర పాలకూర అంటే అందులో పాలకూరే కాకుండా అన్నీ వచ్చినాయండి హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది ఇదిగోండి ఇది క్యాబేజీ క్యాబేజీ కూడా చాలా వేశాను చూడాలి మరి ఎన్ని వస్తాయో బీన్స్ కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా క్యాబేజీనే ఇది గోచిక్కుడుకాయ గోచిక్కుడుకాయ ఎందుకో చాలా వేశానండి బట్ ఒకటే వచ్చింది ఇదిగోండి బీన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో చెట్టుకి చాలా ఉన్నాయి కోసేటప్పుడు చూపిస్తాను మీకు ఇది వచ్చి రెడ్ క్యాబేజీ రెడ్ క్యాబేజ్ కూడా చాలా పెట్టాను చూద్దాము వస్తాయో ఇదిగోండి బీన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర ఒక పావు కిలో ఉన్నాయండి అండి ఒకటే చెట్టుకి చాలా ఉన్నాయి హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దాం మనం ఇదిగోండి చూసారా ఎన్ని ఉన్నాయో బీన్స్ ఓకేనా హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దాము గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి వంకాయలు అయితే చూసారా ఇదిగోండి ఇది నల్ల వంకాయ అంటారు కదా అవి చూడండి చాలా వచ్చినాయి అండి వంకాయలు అయితే రకరకాల వంకాయలు వచ్చినాయి ఈరోజు నాకు తెలిసి ఫోర్ ఫైవ్ వెరైటీస్ వంకాయలు వచ్చినాయి చూద్దాము అన్నీ కోద్దాము కానీ చాలా హార్వెస్ట్ వచ్చిందండి ఇవాళ ఎందుకంటే చాలా రకాల ఆకుకూరలు వచ్చినాయి నిజం చెప్పాలంటే ఈరోజు లీఫీ వెజిటేబుల్స్ పండగని చెప్పుకోవచ్చు తోటకూర అయితే కొయ్య తోటకూర అండి చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది క్యాలీఫ్లవరు దీనికి ఇంకా పువ్వు పడలేదు బట్ ఒక రెండు మూడు క్యాలీఫ్లవర్స్కి పువ్వులు వచ్చినాయి చూపిస్తాను మీకు అవి కూడా ఇందాక రౌండ్ నల్ల వంకాయ కోసాం కదా ఇది వచ్చి ఇది లైట్ వంకాయ కలర్ ఉంటుందండి అంటే అవి బాగా బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి చూడండి కొంచెం లేత కలర్లో ఉన్నాయి ఇవి కూడా బ్లాక్ వంకాయలే రౌండ్ అండ్ బ్లాక్ వంకాయలు నల్ల వంకాయలు అంటారు కదా అవి ఈ వంకాయలు బరువుకి చెట్టు వాలిపోతుందండి చెట్లన్నీ కూడా హ్యూజ్ హార్వెస్ట్ అనే చెప్పుకోవాలండి నేను చిన్న హార్వెస్ట్ అని స్టార్ట్ చేశాను కానీ ఈరోజు హ్యూజ్ హార్వెస్టే వచ్చింది తోటకూర చూసారా ఎంత బాగుందో కొయ్య తోటకూర అండి అస్సలు కోసిన వెంటనే వండుకుంటే దీని టేస్ట్ అసలు చెప్పలేము అంత బాగుంటుంది చాలా వచ్చింది తోటకూర ఇవాళ యాక్చువల్లీ ఏంటంటే వంకాయల చెట్లు పెట్టాను దీంట్లో తోటకూర్చి చెప్పాను కదండి ఒక్కసారి మనం విత్తనాలు వేస్తేనండి వేస్తే చాలు మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు అవి ఎలాగైనా పడి మొలుస్తూనే ఉంటాయి ఏదో ఒక టబ్స్లో ఈ ఫ్లవర్స్ చూడండి కలర్ ఎంత బాగుంది కదా చాలా కలర్ఫుల్గా ఉంది బంతి పూలు బంతి పూలు కూడా ఊరికనే వస్తాయండి జస్ట్ ఇలా పెడితే చాలు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మనకి మంచిగా చెట్లు మూల పూలు కూడా వచ్చేస్తాయి చూడండి ఇదిగోండి ఇవి లవ్ బర్డ్స్ అంటారు కదా అవి అండి మా అక్క వాళ్ళ తెచ్చి తెచ్చిచ్చారు మాకు ఎంత బాగుంటాయోనండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి కోతులు పిల్లులు కుక్కలు అన్నీ తిరుగుతుంటాయి కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటిని బీన్స్ హార్వెస్టింగ్ చేసేసుకుందాము చూడండి ఎన్ని వచ్చినాయో ఒక చెట్టుకే దగ్గర దగ్గర పావు కిలో దాకా వచ్చినాయి మొత్తం మీద ఒక హాఫ్ కేజీ వచ్చినాయి మాకు సరిపోతాయి ఇంట్లోకి బీన్స్ నాలుగు చెట్లు వేసుకుంటే చాలు అండి బీన్స్ అనే కాదండి ఏ అయినా ప్రతిసారి నేను చెప్పే మాట ఇది ఏ అయినా కూడా మనము నాలుగు చెట్లు వేసుకుంటే చాలు మన ఇంట్లో వరకు సరిపోతాయి వంకాయలు మాత్రం ఎక్సెస్ వస్తే వంకాయలు బెండకాయలు ఈసారి ఎందుకోనండి ఎన్నిసార్లు బెండకాయలు పెట్టినా కానీ రావట్లేదు చూడాలి మళ్ళీ పెట్టాలి ఎన్నిసార్లు పెట్టాను ఈ పాటికి నాలుగు సార్లు ఐదు సార్లు పెట్టాను కానీ ఎందుకో రావట్లేదు చూడండి ఎన్ని వచ్చినాయో ఇంకో చెట్టు ఉందండి ఈ చెట్టే కాదు ఇంకొక చెట్టు కూడా ఉంది దానికి కూడా హార్వెస్ట్ చేసేద్దాం కానీ భలే టేస్ట్ ఉంటాయి అండి ఇవన్నీ ఎందుకంటే మనము ఆర్గానిక్గా పండించుకుంటాం కదా వితౌట్ మెడిసిన్స్ మీరు మీరు అబ్జర్వ్ చేయండి యాక్చువల్గా ఏంటంటే మనం కొనుక్కొచ్చుకునేవి వాటికి వీటికి టేస్ట్ కంపేర్ చేస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే వాటిలో ఎందుకో మెడిసైనల్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు కూరగాయలనే కాదండి అన్నీ అంతే బట్ ఏంటంటే అన్నీ కూడా మనం పండించుకోలేం కాబట్టి మనకు చాతనైన్ చేతనైన కొంచెం కూరగాయల వరకన్నా పండించుకుందాం అనేది నా ఆలోచన నాకు అంత టైం లేకపోయినా కూడా నేను టైం తీసుకుని పని చేస్తున్నాను ఏంటంటే ఇంట్లో కొంచెం పనులన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను అందుకని చెప్పేసి ఇదిగోండి పాలకూర కట్ చేస్తున్నాను చూడండి చాలా ఉంది ఫోర్ టబ్స్లో ఉంది అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు పాలకూర గంగబాయల కూర మెంతి కూర తోటకూర అన్నీ కూడా వచ్చినాయి కొత్తిమీరే ఎందుకో సరిగ్గా రాలేదు అంటే ఫోర్ టబ్స్లో వేశాను కానీ ఒక వన్ టబ్లోనే వచ్చింది మిగతావి అంత రాలేదు ఇదిగోండి గంగబాయల కూర చూడండి అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే నేను మీకు చూపించాలనేసి అన్నీ కోస్తున్నాను అంటే ఆకుకూరలు అనేవి ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది చూపిస్తున్నాను మీకు చూడండి నేను అసలు యాక్చువల్గా చూడండి గంగబాయిల్ కూర యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క రకమే వేశాను బట్ అదేంటో మరి విత్తనాలు పడ్డాయో కూర అయితే అసలు నేను వేయనే లేదండి ఇదిగోండి అసలు కూర అయితే నేను లేదు నాకు తెలిసి మరి ఎరువులోనో మట్టిలోనో ఎక్కడన్నా ఉండిపోయిందో ఏంటో అలా పడి మొలిచింది ఇది మెంతికూర టూ టబ్స్లో లాస్ట్ టైం కోసేసాను ఇంకొక వన్ టబ్లో మిగిలింది ఎంత గ్రీనిష్గా ఉందో కదా ఎంత ఫ్రెష్గా ఉందో మాకు సరిపోతుందండి కో లేకపోతే టమాటాను వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా పాలకూరే చెప్పాను కదా ఫోర్ టబ్స్లో ఉందని చెప్పేసి చాలా వచ్చిందండి పాలకూర కూడా ఇదిగో ఇది కూడా పాలకూరే దాని పక్కన టబ్లో కూడా పాలకూరే దోసకాయ గింజలు పడేసి దోసకాయలు మొల్ దోసకాయ చెట్లు మొలిచినవి చూసారా అంటే నేను ఏంటంటే కిచెన్ వేస్ట్ అలాగే వేసేస్తూ ఉంటానండి టబ్స్లో దానివల్ల అలా వచ్చేస్తున్నాయి దోసకాయ చెట్లు టమాటాలు అవి అలా పడి మొలిచేస్తూ ఉంటాయి చూడండి ఎంత పాలకూర వచ్చిందో అండ్ ఇప్పుడు తోటకూర కొద్దాము తోటకూర అయితే చాలా వచ్చిందండి నాకు తెలిసి మాకు ఒక టూ టైమ్స్కి త్రీ టైమ్స్కి అవుతుంది అది కూడా కొయ్య తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందోనండి అసలు చూస్తుంటే అప్పుడే వండుకొని తినాలనిపిస్తుంది చూడాలి కింద కోసుకొని వెళ్ళిన తర్వాత ఏం వండాలి అనేది డిసైడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులో నేను జస్ట్ వంకాయలే పెట్టాను బట్ తోటకూర ఆటోమేటిక్గా మొలిచింది చెప్పాను కదా గింజలు మనము ఒకసారి వేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ వేయ అవసరం లేదు అవి అలా అలా వేరే వేరే టప్స్లో వచ్చేస్తూ ఉంటాయి ఎన్ని ఎన్ని కుండీల్లో ఉందో చూసారా తోటకూర అక్కడింత ఇక్కడింత పడి మొలుస్తూనే ఉంటాయండి తోటకూర ఒక్కసారి వేస్తే చాలు ఇందులో యాక్చువల్లీ నేను కొత్తిమీర వేసాను బట్ ఏంటంటే మొత్తం తోటకూరే వచ్చింది కొత్తిమీర తక్కువ తోటకూర ఎక్కువ గంగబాయల్ కూర కూడా వచ్చింది ఇక్కడ చూసారా క్యాలీఫ్లవర్ వచ్చింది చూసారా చిన్నగా వచ్చింది ఇది వచ్చి రెడ్ క్యాబేజీ చాలా పెట్టాను రెడ్ క్యాబేజ్ కూడా ఇదిగోండి ఈట ఈ బకెట్లో ఈ బకెట్లో ఇంకా ఇక్కడ రెండు బకెట్స్లో కూడా పెట్టాను చూడాలి మరి ఎంతవరకు ఈల్డ్ వస్తుందో ఇది ఇదిగోండి పైకి వచ్చాము టెర్రస్ పైకి వచ్చాము అక్కడ కూడా తోటకూర ఇవన్నీ నేను వేయలేదు జస్ట్ అలా పడి మల్చినాయే కానీ కొయ్య తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము బట్ నాకైతే కొయ్య తోటకూర అంటే చాలా ఇష్టం చూసారా ఎంత వచ్చిందో ఇదిగోండి ఇది వచ్చి ముల్లంకాయ అండి చెప్పాను కదా వంకాయల్లో చాలా రకాలు వచ్చినాయి అని ఇది వచ్చి ముల్లంకాయ ఎంత పెద్దగా అయిపోయిందో చూసారా యాక్చువల్లీ ఏంటంటే నేను చూసుకోలేదండి సో అది ముదిరిపోయింది అనుకుంటా చూడాలి కోసిన తర్వాత పచ్చడి కన్నా పనికొస్తుందేమో ముళ్ళు చూసారా దీనికి ఇదిగోండి ఇక్కడ ఇంకొక క్యాలీఫ్లవర్ వచ్చింది ఇది టెర్రస్ పైన అండి ఇది కొంచెం పెద్దగా అయింది క్యాలీఫ్లవరు చూడండి నాకైతే ఇవి చూసుకుంటుంటే ఎంత ఆనందం వేస్తుందోనండి ఎందుకంటే నేను ఎంతో ఇష్టపడి పెట్టుకున్నాను బట్ ఇంతకుముందు రెండు మూడు సార్లు పెడితే కూడా రాలేదు ఇప్పుడు వచ్చింది అందుకని ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా ఇవచ్చి తెల్ల పచ్చిమిర్చి బాగానే ఒక పావు కిలో దాకా వచ్చినాయి ఈ మిర్చి కూడా కానీ చాలా కేర్ తీసుకోవాలండి ఎందుకంటే అందులో చలికాలం కదా మంచులాగా పడుతుంటుంది పురుగులు కూడా బాగానే పడతాయి అండి ఈ టైంలో కూడా మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఏవో ఒకటి వేప నూనెని లేకపోతే ఏదో ఒకటి వీటికి స్ప్రే చేసుకుంటూ ఉండాలి లేకపోతే కష్టమే చెట్లని మనం కాపాడుకోవడము మిర్చి కూడా బాగానే వచ్చినాయి వంకాయలు కోసుకుందాము వంకాయలు ఉన్నాయి ఇవి పొడు వంకాయలు ఇందాక మనము రౌండ్ వంకాయలు రౌండ్ నల్ల వంకాయలు కొంచెం తేనె కలర్లో ఉన్న వంకాయలు ఇందాక ముల్లంకాయ చూసాం కదా ఇది వచ్చేసి పొడు వంకాయలు ఇది ముల్లంగి అండి చూద్దాము ముల్లంగి కూడా ఇంకా అవ్వలేదు అనుకుంటా ఇదిగోండి ఇక్కడ అయినా చూద్దాము తీసి చూద్దాం పర్లేదండి బాగానే వచ్చింది రెడ్ ర్యాడిష్ కూడా పెట్టాను అవి కూడా చూద్దాము అవి కూడా ట్రై చేద్దాము వస్తాయేమో అంటే ఎంతవరకు వచ్చినాయో చూద్దాం ఇది ఇంకోటి ఇంకొక గ్రో బ్యాగ్లో కూడా పెట్టాను చూద్దామండి అవి కూడా వచ్చినాయేమో ఇక్కడ వచ్చేసి ఆలు పెట్టాను చూసారా చిన్న చిన్నగా అయినాయి బట్ ఇంకా టైం పడుతుంది ఇవి తీయడానికి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇవి తీద్దాం మనం పక్కనే ఇంకొక టబ్లో కూడా ఆలు వేసాను ఇదిగోండి ఇవి అవే వీటికి ఫ్లవర్స్ వస్తాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి మొగ్గలు చూసారు ఇప్పుడు మొగ్గలు వచ్చినాయి ఇంకొనాళ్ళకి ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లవర్స్ వాడిపోయి ఆకులన్నీ యెల్లోష్ కలర్లో వచ్చేస్తాయి అప్పుడు మనం ఆలు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది చూసారా ఇదొక రకము వంకాయ ఎంత పొడువుగా ఉందో చూసారా ఎంత లావుగా ఇదొక రకము ఇవి కూడా పొడువు వంకాయలే బట్ ఇదొక రకం అన్నమాట ఇదిగో ఇక్కడ ఇంకొక కాలీఫ్లవర్ వచ్చింది ఇక్కడ సొరకాయ చెట్టు పెట్టానండి అది కొంచెం కట్టాలి పైకి ఇక్కడ కాకరకాయ చెట్టు దీనికి ఏంటో లైట్గా పెయిన్ పురుగు వచ్చినట్టు వచ్చింది దీనికి కూడా వేప నూనె అన్న ఏమన్నా స్ప్రే చేయాలి ఇక్కడ పొట్లకాయ చెట్టు చూడండి పాకుతోంది చిన్న పొట్లకాయ పిందొచ్చింది ఇది పొట్లకాయ అండి నాటు నాటు పొట్లకాయ హైబ్రిడ్ కాదు ముల్లంగి ఇక్కడ కూడా పెట్టాను తీసి చూద్దామని చెప్పాను కదా చూద్దాం ఓ ఇది వచ్చింది వచ్చిందండి కొంచెం పెద్దగా వచ్చింది ఇది పాత వాటి కంటే ఇందాక తీసిన రెండిటికంటే కూడా ఇది కొంచెం పెద్దగా వచ్చింది కానీ ఏంటో ఇలా వంకరలు తిరిగిపోతుంది టమాటాలు హార్వెస్టింగ్ తగ్గిపోయింది ఎందుకంటే చెట్లన్నీ పోయినాయి మళ్ళీ కొత్త చెట్లు పెట్టాను టైం పడుతుంది ఇంకొక వన్ మంత్ టైం పడుతుందండి బట్ ఏంటంటే మాకు ఇంట్లోకి అయితే సరిపోతున్నాయి రాడిష్ అని చెప్పాను కదా ఇవి ఇవి కూడా బాగానే వచ్చినాయి బట్ ఏంటంటే చిన్న చిన్నగా వచ్చినాయి ఎందుకో ఇంకా పెరగాల్సింది పెరగలేదు మరి చాలా వచ్చినాయి అండి ఇవి కూడా అంటే పెట్టి కూడా చాలా రోజులైంది బాగానే అండి పెట్టినవన్నీ వచ్చినాయి అదే హ్యాపీ నాకు కానీ ఎంత సంతోషం అనిపిస్తుంది కదండి ఇలాగా మనం పెట్టుకున్నవి మనం హార్వెస్టింగ్ చేసుకుంటే క్యారెట్ కూడా తీసి చూద్దాం పర్లేదండి క్యారెట్లు కూడా బాగానే వచ్చినాయి కాకపోతే లావైనాయి కానీ పొడవు అవ్వలేదండి అంటే మరి ఇంకా ఉంచితే ఏమన్నా అవుతాయేమో బట్ నాకేంటంటే పైకి కనిపించేప్పుడు బాగా లావుగా కనిపిస్తున్నాయి కదా అయిపోయి ఉంటాయి అనుకుని చెప్పి తీసేసాను పైకి కనిపించడం మాత్రం బాగా కనిపిస్తుంది అది చూసారా ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుందని తీసేశాను చూ బట్ ఏంటంటే ఇంకా ఉంచితే ఇంకా మరి పొడవు అయ్యేవేమో అని నా ఫీలింగు అది ఇదండి ఇవాళ హార్వెస్ట్ మనది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీరు కూడా వీలైతే వీలైనంత వరకు ఆకూర్లైనా పెంచుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ